ఓం శ్రీ మహాగణాధిపత శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ యాదాద్రిలక్ష్మీ నృసింహపరబ్రహ్మణ నమ వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ పదిహేను నుండి ముప్పై రాశి రాశిఫలం వృశ్చిక రాశి వారికి ఉద్యోగాల్లో నూతన ఉత్సాహాలతో పనిచేస్తారు ప్రశంసలు అందుకుంటారు ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి దీర్ఘకాలిక రుణాలు కూడా తీర్చగలుగుతారు ఇంత బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది నూతన గృహం కొనుగోలుకు ఆటంకాలు కలుగుతాయి విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి గృహమున విందు వినోద కార్యక్రమాలన్నీ కూడా వివాహ శుభ కార్యక్రమాలన్నీ కూడా చర్చలు జరగడమే కాక చక్కగా అన్ని శుభకార్యాలకు కూడా అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో నూతన పద్ధతులను ప్రవేశపెడతారు లాభాలను కూడా పండుతారు కొన్ని రంగాల వారికి మరింత గుర్తింపు వస్తుంది వారం మధ్యలో మరి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంచెం బాధ కలిగిస్తుంది అయితే కుటుంబ సభ్యులను ఏమీ అనకుండా చాలా సహనంతో మౌనంతో వీళ్ళు పరిష్కరించడం ఎంతైనా అవసరం ఎందుకంటే వృశ్చిక రాశి వారికి సహజంగా చంద్రుడు నీచలా ఉంటాడు కాబట్టి మనస్సు గందరగోళంగా ఉంటుంది కావున మనస్సును స్థిరపరిచి ఆ యొక్క శ్రద్ధతో ఏకాగ్రతతో చక్కగా వీరు చంద్రుడి యొక్క ఆరాధన చంద్రగ్రహ ఆరాధన ప్రతి సోమవారం కూడా ఈశ్వర ఆరాధన ప్రతి ఆదివారం కూడా సూర్యగ్రహ ఆరాధన ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసి ప్రతి ఆదివారం గోధుమలు ప్రతి సోమవారం బియ్యము ప్రతి మంగళవారం కందులు ఈ మూడు రోజులు కూడా కిలో 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 ధాన్యాలు అన్నీ కూడా మరి చక్కగా దేవాలయంలో బ్రాహ్మణునికిచ్చి నమస్కారం చేసిన సమస్త శుభాలు కలుగును శుభమస్తు